వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్న ఈ నేపథ్యంలో బీజేపీ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో బీజేపీ నేతలు మండిపడుతున్నారు విశాఖ జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రస్తుత అంశంతో మనతో మాట్లాడిన జీవల్ ఉన్నారు చెప్పండి ఏ విధంగా చూస్తారు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చాలా బాధాకరం ఒక మహిళా నాయకురాలి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం బెదిరింపు ధోరణిలో మాట్లాడటం అగౌరవపరిచి मरी राजकीय प्रत्यर्थुल्नि भयपेट्टाली अन्नटुवंटि आलोचन खच्चितंगा दीन्नि तीव्रंगा खंडिस्तुन्नाम सो इटुवंटि व्याख्यलु चेयटं मेम तप्पनिसरिगा खच्चितंगा విజయసాయి రెడ్డి गारिपै कोन्नि राजकीय आरोपणलु चेयटं जरिगिंदि कोन्नि कंपनील वेनुक वारु उन्नारनि चेप्पटं जरिगिंदि अदि दान्नि मीरु समाधानंगा दानिकि मीरु साक्ष्यालु प्रस्तावించాలి तप्पिते अनुचित व्याख्यलु चेसि अगौरवपरिचि भयपेट्टि बेदिरिंचि అటువంటి వ్యాఖ్యలు తమపై రాకుండా చేయాలనుకోవటం ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి భయాన్ని తెలియజేస్తుంది తప్పితే మరొకటి కాదు చేసిన మీ పార్టీలో ఉన్న మహిళల పట్ల ఎంత గౌరవంగా అందరూ ఉండాలని మీరు అనుకుంటారో మహిళలందరూ ఏ పార్టీ వారైనా కేవలం బీజేపీ నాయకురాలనే కాదు ఏ పార్టీ వారైనా హుందాగా వ్యవహరించాలి తప్పితే ఒక పక్క ప్రధాని మోదీ గారు మహిళల్ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తుంటే మీరు చేసిన వ్యాఖ్యలు మహిళల్ని రాజకీయాల నుంచి దూరంగా పారిపోయేలా భయపెట్టే ధోరణిలో ఉన్నాయి अंत बोगस चपेदेटे జగన్మోహన్ రెడ్డి గారు असल లిక్కర్ దాంట్లో 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ఎంత 30,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కొని 30,000 కాదు అనుకోండి విజయసాయి రెడ్డి గారు మీకు లెక్కలు బాగా తెలుసు కొని 20,000 కోట్లు ఎక్కడ దాచారో చెప్పండి లేకపోతే మీరు సీబీఐ ఇంక్వైరీ అడగండి మీరు అయ్యన్ని మానేసి ఒక మహిళా ప్రెసిడెంట్ గారైన మా పురందేశ్వరి గారిపైన అనుచితమైన వ్యాఖ్యలు అనేది చాలా అర్ధరహితము మీ స్థాయిని దిగజార్చే విధంగా ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి క్షమాపణలు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాం చెప్పి మధ్యపాన నిషేధం ఎక్కడా లేకుండా అసలు కంప్లీట్ గా రోజుకి కూడా కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తంది ప్రభుత్వానికి రావటం లేదు ఆ డబ్బు మెజారిటీ డబ్బంతా జగన్ మోహన్ రెడ్డి సొంత జేబుల్లోకి పోతాంది ఎలక్షన్స్ లో మళ్ళీ ఆ డబ్బు ఖర్చు పెట్టి గెలుద్దాము ఓటికి 5,000 రూపాయలు ఇస్తారట ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు అందరూ ఓట్లు ప్రతి ఒక్కడికి 5,000 రూపాయలు కేటాయించి ఆ డబ్బే దోచుకున్న డబ్బు అట్లాగే ఇంక రకరకాల స్కామ్స్ అన్ని బయటికి వస్తున్నాయి పురందేశ్వరి గారు నిన్న శాండ్ స్కామ్ కైన బయటికి తీసుకొని వచ్చారు రోజుకి 2 కోట్లు దోపిడి సో ఈ విధమైన దోపిడీ రాజ్యాన్ని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా తిరస్కరించవలసిన అవసరం ఉంది 2024 లో ఎట్టి పరిస్థితుల్లోనే విజయసాయి రెడ్డి గారికి లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులకి డిపాజిట్లు రాకుండా చూడవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి పూర్తిగా ఈ మధ్యపానం ద్వారా పూర్తి కోట్లాది రూపాయలు దోచేస్తున్న పరిస్థితి అసలు మద్యపానం నిషేధం అన్నారు కదా ఆనాడు ఏమైందని చెప్పేసి బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అనవసరమైన ఆరోపణలు అయితే పురందేశ్వరి విపక్ష చేస్తున్నారు వైసీపీ నేతలు ఇష్టసరంగా మాట్లాడితే కరెక్ట్ కాదని ఈ వ్యాఖ్యలను విజయసాయి రెడ్డికి మేము ఖండిస్తున్నాం చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉన్నది బస్ వీడియో జనం సుధాకర్ నాయుడు ఆర్టీవీ సగం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది